హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ వైశాలి. మీరేమైనా నా ఛానల్కి కొత్త అంటే, నా పేరు వైశాలి, నేను యుఎస్లో ఉంటాను. ఈ సమ్మర్కి మా అమ్మ నాన్న యుఎస్కి వచ్చున్నారు నాతో కొన్ని నెలలు స్టే చేసేదానికి. నేను వాళ్ళని ఎయిర్పోర్ట్లో వెళ్ళి పిక్ చేసింది ఆ డే అంతా కూడా వీడియోగా చేసి వేస్తున్నాను. మీరేమైనా చూడకుండా ఉంటే నేను పైన లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి. వాళ్ళకి యుఎస్ వచ్చి ఇప్పుడు ఒక 3 వీక్స్ అయిపోయింది. సో ఒక 2 వీక్స్ తర్వాత మేము క్యాంపింగ్ వెళ్ళాము. మేము లాస్ట్ ఇయర్ కూడా మా ఫ్రెండ్స్తో పాటు క్యాంపింగ్ వెళ్ళాము. సో మేము యుఎస్కి వచ్చి ఇదే ఫస్ట్ టైం క్యాంపింగ్ వెళ్ళింది, ఇది మా సెకండ్ టైం. ఇప్పుడు అమ్మ నాన్న మాతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ చేపియాలి నాకు అనిపించింది. సో వాళ్ళకు ఐడియా లేదు క్యాంపింగ్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తామని. నాకు కిరణ్కి క్యాంపింగ్ చాలా ఇష్టం. ఒక 2 నైట్స్ ఒక 2 డేస్ మనం జస్ట్ అన్నీ ఇక్కడ సిటీ లైఫ్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి టెంట్ వేసుకొని మన కుకింగ్ చేసుకొని మన ఫ్రెండ్స్తో నాకు అలా ఎంజాయ్ చేసేది చాలా ఇష్టం. బట్ దానికి వర్క్ చాలా ఎక్కువ, అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. బికాస్ మనం ఒక ఇల్లు లాగే సెట్ చేసుకుంటాం కాబట్టి మనం బేసిక్ నీడ్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ నేను ప్యాక్ చేసుకున్నాను. మా కార్ ట్రంక్ స్పేస్ కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా అమ్మ నాన్న వాళ్ళ బట్టలు, ఇంకా మా టెంట్ కూడా ఈసారి పెద్దదిగా నేను కొనుక్కున్నాను. మమ్మీ డాడీ ఉన్నారు, ఇంకా కొంత పెద్ద టెంట్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. మా ప్లేస్ నుంచి ఈ క్యాంప్ సైట్ ఒక 2 అవర్స్ డ్రైవ్. ఇంకొక ట్రావెల్ సిటీ అనే ప్లేస్కి వెళ్ళాము, అక్కడ కేఓఏ హాలిడే అని. ఇవి క్యాంప్ సైట్స్ కమ్ ఆర్వీ సైట్స్, దీనికి మాత్రమే వాళ్ళు స్పేస్ పెట్టుకుంటారు. సో ఆ సైట్కే మేము వెళ్ళాము బుక్ చేసుకొని. లాస్ట్ టైం వెళ్ళింది బిగ్ ర్యాపిడ్స్ అనే ఒక ప్లేస్కి. ఈ క్యాంప్ సైట్స్ అని మనం ముందే బుక్ చేసుకోవాలి. సమ్మర్ ఇక్కడ స్టార్ట్ అయిపోతేనే ఎక్కువ క్యాంపింగ్స్కి చాలామంది వెళ్తారు. సో క్యాంప్ సైట్స్ మనకు అంత ఈజీగా దొరకదు, ఫుల్ అయిపోతుంది. మనమే డేట్ చేసుకొని బుక్ చేసుకోవాలి. అలానే మేము ముందే బుక్ చేసుకున్నాము కావాల్సిన రోజు. మాకు ఈసారి వీకెండ్స్ కూడా అవైలబుల్గా లేదు, వీక్డేలోనే ఉన్నింది. సో మేము వెళ్ళింది సండే మండే ట్యూస్డే 2 నైట్స్ 3 డేస్కి. బట్ ఈ ప్లేస్ చాలా బాగుంది. క్యాంప్ సైట్స్ బుక్ చేసుకున్నాము 3 ఫ్యామిలీస్కి. యూజువల్గా 4 ఫ్యామిలీస్ ఉండొచ్చు పర్ క్యాంప్ సైట్లో. 2 2 టెంట్స్ వేసుకొని మేమేం ప్లాన్ చేసామంటే, ఒక క్యాంప్ సైట్లో 3 టెంట్ వేసేసి ఇంకో క్యాంప్ సైట్ని మనం కుకింగ్ అండ్ ఈటింగ్కి వాడుకుందామని. అండ్ ఇక్కడ మాకు మా క్యాంప్ సైట్ పక్కనే ప్లే ఏరియా ఉన్నింది. సో పిల్లలు అందరూ వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మమ్మీ డాడీకి చాలా కొత్తగా అనిపించింది ఇలాంటి క్యాంప్ సైట్స్ అన్నీ చూసి. వాళ్ళు కొంతసేపు అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సో మేమే ఫస్ట్ వెళ్ళిపోయాము. మేము 4 ఫ్యామిలీస్ ఎప్పుడు క్యాంపింగ్కి వెళ్తాము. ఈసారి ఒక్క ఫ్యామిలీ మాతో రాలేకుండా పోయారు ఇక్కడ క్యాంపింగ్కి. సో అదర్ 2 ఫ్యామిలీస్ వచ్చాక ఇంకా మేము టెంట్ వేయడం స్టార్ట్ చేసాం ఫస్ట్. సో టెంట్ ఫస్ట్ ఫిక్స్ చేస్తే మనకి ఒక పెద్ద పని అయినట్టు. దెన్ మనం కావాల్సిన కుకింగ్ అంతా సైడ్లో స్టార్ట్ చేసేచ్చాం. ఇక్కడ టెంట్కి కింద టార్ప్ అని ఒక షీట్ వేస్తాము. ఇది ఒక ఎక్స్ట్రా ప్రొటెక్షనే. టెంట్లోనే మనకి కింద బేస్ ఉంటుంది, కానీ టార్ప్ అనేది కింద వేస్తే వర్షం అంతా పడేటప్పుడు మనకి వాటర్ కొంచెం చల్లగా లేకుండా లోపలికి రాకుండా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక ఎక్స్ట్రా ప్రొటెక్షనే టెంట్కి. మా ఫ్రెండ్స్ ఇద్దరుమే సేమ్ టెంటే పెట్టుకున్నారు, కోర్ బ్రాండ్ది. ఇది 9 పీపుల్ టెంట్. 9 అంటే ఒక 5 to 6 పీపుల్ ఉండొచ్చు మా టెంట్లో. ఎప్పుడు మనం ఎంతమంది ఉన్నామో, ఎగ్జాంపుల్ 6 పీపుల్, మనం 4 పీపుల్ ఒక టెంట్ కావాలంటే 6 పీపుల్ టెంట్ కొనుక్కోవాలి. 6 పీపుల్ ఉన్నారంటే 8 or 9 10 పీపుల్ అలా. సో నేను 11 పీపుల్ టెంట్ కొన్నాను మా 5 మందికి. సో కరెక్ట్గా ఉంటుందనేసి. టెంట్లోనే చాలా రకాలు ఉన్నాయి, కానీ మేమంతా కొనుక్కునేది ఇన్స్టెంట్ క్లిక్ అన్నమాట. సో ఫాస్ట్గా జస్ట్ చేసి మనకు ఒక క్లిక్ లాగా కనెక్ట్ చేసుకోవాలి.
వేసుకోవాలి, అంతే. 2 మినిట్స్లో సెటప్ అయిపోతుంది. పైన ఒక కెనోపీ కూడా ఇస్తారు, అది వేసుకుంటే ఇంకొక ఎక్స్ట్రా ప్రొటెక్షన్. అది లేకుండా మనకి సన్లైట్ అంతా బాగా వస్తుంది. అండ్ సైడ్స్లో కూడా స్క్రీన్స్ అన్నీ మనం ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు నెట్ లాగా. సో నైట్ టైంలో మనం లైట్ ఆన్ చేసి జస్ట్ ఆ స్క్రీన్ ఓపెన్ చేసి పెట్టుకుంటే చాలు. సో మాది కొంచెం పెద్ద టెంట్, నేను ఇప్పుడే కొన్నాను వాల్మార్ట్లో, చాలా బాగుంది. ఓజ్రాక్ బ్రాండ్లో నేను కొన్నాను ఈ టెంట్ని. నేను ఒక మంచి డీల్కే కొన్నాను, నాకు చాలా తక్కువకి వచ్చింది. సో నేను చూస్తున్నాను క్యాంపింగ్ సమ్మర్ టైంలోని టెంట్స్ అండ్ చాలా డీల్స్ పడతాయి. అప్పుడే వెయిట్ చేసి ఈ టెంట్ని కొన్నాను. దీంట్లో ఇది కూడా ఇన్స్టెంట్ క్లిక్కే. సో నేను 2 మినిట్స్ సెటప్ అలా ఉన్నట్టే కొనుక్కున్నాను. ఇన్స్టెంట్ క్లిక్స్ ఉంటే మనం ఏ దేనికి స్ట్రింగ్ అటాచ్ చేసి మనం సెట్ చేయాల్సిన పని లేదు, వాళ్ళు ఇచ్చేదే అలానే ఇస్తారు. మనం జస్ట్ దాన్ని ఓపెన్ చేసుకొని ప్రతి ఎండ్కి ఒక క్లిక్ లాగా ఉంటుంది, జస్ట్ అది మనం స్ట్రైట్ చేస్తే చాలు, చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. అండ్ పైన సపరేట్గా కెనోపీ ఇస్తారు, అవి మాత్రం మనం సెట్ చేసుకుంటే చాలు. మా టెంట్లో వెనకాల కూడా ఒక ఎక్స్ట్రా రూమ్ ఉన్నట్టు ఉంటుంది. సో ఇది కొంచెం పెద్ద టెంటే, 11 పీపుల్ టెంటు. సో దాంట్లో మేము బ్యాగ్స్ అని పెట్టుకొని ఇక్కడ ఫ్రంట్లో 2 సపరేట్ రూమ్స్ లాగా మన మధ్యలో ఒక కెనోపీ ఇచ్చి ఉంటారు, దాన్ని వేసుకొని మనం 2 సపరేట్ రూమ్గా పెట్టుకోవచ్చాం. సో నేను మమ్మీ డాడీకి ఒక క్వీన్ ఎయిర్ మ్యాట్రస్ మా ఫ్రెండ్ వాళ్ళు తెచ్చున్నారు. సో దాని ఎయిర్ బెడ్డే, సో కొంచెం హైట్గా ఉంటుంది, అది వాళ్ళకి సెట్ చేసి నేను కిరణ్ శివ అంతా కింగ్ మ్యాట్రస్ వేసుకున్నాము ఎయిర్ బెడ్ మేమంతా. బెడ్ సెట్ చేసినా కూడా ఇంకొక సపరేట్ స్పేస్లో మేము బ్యాగ్స్ అన్నీ పెట్టుకునేసాము. ఈ వెనకాల సపరేట్ ప్రైవేట్ రూమ్ లాగా ఉంటుంది. సో నేను అలా పెద్ద టెంట్ కావాలనేసి కొనుక్కున్నాను. ఇంకా పేరెంట్స్కి మాకు స్పేస్ అండ్ కొంచెం స్పేషియస్గా ఉంటే బాగుంటుంది అనేసి అందరూ ఫస్ట్ టెంట్ అంతా సెట్ చేసేసారు. మేము ఒక సైడు ఇంకా నైట్ అవుతుంటే కుకింగ్ స్టార్ట్ చేస్తామని డిజైర్ అయ్యి కుకింగ్ స్టార్ట్ చేసాము. నేను ఇంట్లోంచే వచ్చేటప్పుడు ఫిష్ మ్యారినేట్ చేసి తెచ్చేసాను. అలా మేము అందరూ ఫస్ట్ ఒక లిస్ట్ వేసుకుంటాము ఎవరెవరు ఏం తేవాలి. సో ఒకరొకటి మిస్ అవుతే కూడా ఇంకొక దగ్గర ఉంటే ఈజీగా ఉంటుంది కుకింగ్ అనేసి మేము నెక్స్ట్ డే కూడా మీల్ ప్లాన్ చేసుకునే వచ్చేస్తాము. ఏం కుక్ చేస్తాం, దానికి కావాల్సిన ఐటమ్స్ అందరూ డివైడ్ చేసుకొని ముగ్గురు మేము కార్లో తెచ్చుకునేసాము. సో ఆ రోజు నైట్కి నేను ఫిష్ గ్రిల్, మటన్ కర్రీ, ఇంకా బగారా రైస్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఫిష్ అంతా తీసి క్లీన్ చేసి మ్యారినేట్ చేసి తెచ్చేసాను. అండ్ మా ఫ్రెండ్ మటన్ తెచ్చింది. సో అక్కడనే బాగా మటన్ కర్రీ చేసుకుందామని వేడివేడిగా బగారా రైస్తో. సో ఇన్స్టాపాట్ ఇవన్నీ కూడా పట్టుకొని వచ్చేసాము. ఇక్కడ క్యాంప్ సైట్లో వాటర్ అండ్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉన్నట్టే మేము తీసుకుంటాము. వాటర్ కనెక్షన్ అండ్ కరెంట్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉండాలి. సో ఈ ఎలక్ట్రిక్ గ్రిల్ అంతా మేము కనెక్ట్ చేసి ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఒక స్టవ్ అండ్ సిలిండర్ కూడా తెచ్చేస్తుంది, తను ఎప్పుడు క్యాంపింగ్ తెస్తుంది. సో దాంట్లో మేము టీ ఏదైనా ఫ్రై కావాలంటే చేసుకుంటాము. ఇక్కడ ఎలక్ట్రిక్ గ్రిల్లో ఫిష్ పెట్టాక అది కొంచెం అత్తుకొని స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ ప్యాన్ పెట్టుకునింది, ఆయిల్ కూడా తెచ్చునింది. ఇంకా ఫిష్ కొంచెం బాగానే ఫ్రై చేస్తామని కొన్ని అయిన ఫిష్ తీసుకొని ఇంకా నేను ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. బగారా రైస్కి రైస్ అంతా కడిగి పెట్టేశాము. సో కిడ్స్ అక్కడ పక్కన ప్లే ఏరియా ఉంది కాబట్టి ఇంకా అందరూ వెళ్ళి ఆడుకుంటున్నారు. సో మా మమ్మీకి ఇదే ఫస్ట్ టైం ఇలా క్యాంపింగ్. సో మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తా అనేసి అన్నీ చేసుకుంటూ ఉండింది. ఫిష్ గ్రిల్ కంటే కూడా ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుని తింటే చాలా బాగా అనిపించింది మా అందరికీ. సో పిల్లలు కూడా అందరూ చాలా బాగా తిన్నారు. బేసిక్గా క్యాంపింగ్ అంటే నాకు ఇదే చాలా ఇష్టం. అక్కడ కూడా మనకి ఏం పని అనుకుంటాము కానీ ఇలా అందరితో చేరి వండుకొని తినేటప్పుడు నాకు అది ఒకలాంటి హ్యాపీనెస్, నాకు చాలా బాగా అనిపిస్తుంది. బికాస్ క్యాంపింగ్లో మనం ప్రాపర్గా కుక్ చేయాలంతా అస్సలు లేదు. మనం ఎలా కుక్ చేస్తేనో ఆ ఫుడ్ టేస్ట్ అంత బాగుంటుంది. ప్లస్ అక్కడ అందరితో అలా ఏం టీవీ లేకుండా, ఫోన్ ఏం డిస్టర్బెన్స్ లేకుండా మనం కూర్చొని తినేటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది నాకు. అందుకే ప్రతి ఇయర్ ఆ 2 డేస్ నా క్యాంపింగ్ అనేది నాకు చాలా ఇష్టం. సో మేము ఫ్యామిలీగా చేయాలనుకునేది ఆ ఒక విషయం. సో నైట్ నేను ఎక్కువ వీడియో తీయలేదు, మేమందరు తినేసి ఇంకా చాలా డార్క్ అయిపోయింది. మేమందరు చేసుకుని తినేసరికి బాగా నైట్ అయిపోయింది, ఇంకా వెళ్ళి పడుకునేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేచి ఫస్ట్ పనిగా టీ పెట్టాము. సో అక్కడ టీ అలా తాగుతుంటే ఆ ఎక్స్పీరియన్సే నాకు అంత బాగుండింది, అందరికీ అది చాలా నచ్చింది. ఆ క్యాంప్ సైట్లో పిల్లలకి ప్లే ఏరియా, ఇంకొక చిన్న చిన్న యాక్టివిటీ అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉండింది. సో కిడ్స్ అందరికీ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ చేసి ఇచ్చేసి వాళ్ళకి మోస్ట్గా బ్రెడ్ అండ్ మా ఫ్రెండ్ వేఫిల్ మేకర్ తెచ్చుండింది. సో కిడ్స్ అందరికీ వేఫిల్ అని చేసిస్తూ ఉన్నాము. అండ్ చిన్నపిల్లలకి మిల్క్ అంతా బాయిల్ చేసి ఇచ్చేసి పెద్దవాళ్ళకి అంత టీ, మేమంతా టీ కాఫీ తాగి అయిపోయింది. కిడ్స్ ఫస్ట్ తినేసి వెళ్ళిపోయారంటే మేము ఇంకా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అనేసి ఇంకా వాళ్ళకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తూ ఉన్నాము. సో బనానాస్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చున్నాము మేము వాటర్మిల్లను. పిల్లలకంతా బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చి వాళ్ళు స్విమ్మింగ్కి అండ్ ప్లే ఏరియాకంతా వెళ్ళిపోయారు. సో మేము ఇంకా నెక్స్ట్ లంచ్కి ప్రిపేర్ చేద్దామని కొంచెంసేపు అలా కూర్చొని అందరూ మాట్లాడుతున్నాము. సో దాని తర్వాత లంచ్ ప్రిపేర్ జస్ట్ 1 పాట్ మీల్ అలా ప్లాన్ చేసాము, పప్పు చారు. సో ఒక సైడ్ అన్నం పెట్టేసి ఇంకో సైడ్ పప్పు చారు చేస్తున్నాము. సో పప్పు చారు చేసి కొంచెంసేపు మేము అలా వాక్ చేసి అక్కడ మళ్ళీ వచ్చి కూర్చొని జస్ట్ మాటలు మాట్లాడతా జస్ట్ స్నాక్స్ అంతా తింటా బాగా ఎంజాయ్ చేస్తున్నాము డే.
కొంతసేపు ప్లే ఏరియాలో ఆడుకునేసి ఇంకా పూల్కి వెళ్ళిపోయారు. సో శివ్ ఇప్పుడిప్పుడే స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు, వాళ్ళ నాన్న ఇంకా వెళ్ళి ఊరికి అలా స్విమ్ చేపిస్తున్నాడు. సో మేము ఇక్కడ వచ్చేసి ఈవినింగ్కి మిర్చి బజ్జీ చేద్దామని ప్లాన్ చేసి పెట్టాము. సో మా ఫ్రెండే చేసేది స్టఫ్డ్ మిర్చి బజ్జీ. సో అందరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు మిర్చి బజ్జీకి. ఇలా అందరితో కలిసి మరి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఇలా అన్నీ చేస్తుంటే ఆ ఫీలే రియల్గా చాలా బాగా అనిపించింది మాకు. సో మా ఫ్రెండ్ వాళ్ళకి ఆ రోజు బర్త్డే, సో వాళ్ళిద్దరికి సేమ్ టైం బర్త్డే. ఈసారి మేము కేక్ ఏం తేలేదు, జస్ట్ వాటర్ మిల్లన్నే కేక్ లాగా షేప్ చేసి పెట్టేసింది మా ఫ్రెండ్ ఆ రోజు. హ్యూమిడిటీ కూడా కొంచెం బాగానే ఉన్నింది వేడి. సో అందరూ వాటర్ మిల్లన్ కట్ చేసుకొని చాలా బాగా తిన్నారు పిల్లలంచి అందరూమే. లంచ్ అంతా ప్రిపేర్ చేసుకొని అందరు తిన్నాము. పప్పుచారు చాలా బాగా వచ్చింది. సో తెచ్చిన వెజ్జీస్ అంతా వేసి మేము పప్పుచారు చేసాము. అది సాంబారు చెప్పలేము, చారుని చెప్పలేము, అందుకే ఇంకా పప్పుచారుని పేరు పెట్టేశాము. కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. సో మాకు అందుకే అనిపించింది క్యాంపింగ్లో వచ్చి ఎలా కుక్ చేస్తేనో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. లంచ్ అంతా అయిపోయాక ఇంకా మేము గేమ్స్ ఆడేదానికి వచ్చినాము. మెయిన్ కార్డ్సే. సో వాళ్ళే ఒక యూజ్ అండ్ త్రో కార్డ్స్ లాగా ఇచ్చేస్తారు క్యాంప్ సైట్లో, కానీ మేము కూడా తెచ్చాము. సో ఎల్సీఎం అనే కార్డ్ గేమ్ ఆడాము. లాస్ట్కి మా నాన్నే విన్ అయ్యాడు, పాయింట్స్ పెట్టుకొని ఆడాము. చాలా బాగా అనిపించింది. సో ఈవినింగ్ దాకా గేమ్ అంతా ఆడేసి ఇంకా గ్రిల్ అనేది స్టార్ట్ చేసాము. బాగా కార్న్, పైనాపిల్ ఇవన్నీ తెచ్చాము, పన్నీర్ టికా ఇవన్నీ తెచ్చుకున్నాము. గ్రిల్ చేసి తిన్నాము డిన్నర్కి. ఇక్కడ గ్రిల్కి ఒక సైడ్ బొగ్గు పెట్టి దాన్ని మంట పెట్టేశారు. సో దాని నుంచిదా బాగా గ్రిల్ అంతా చేసుకోవాలి, కార్న్ పైనాపిల్ ఇవన్నీ. సో అది కొంచెం మంట పెట్టి స్టార్ట్ చేసి ఇంకా అందరూ అక్కడ నిలుచుకొని మాట్లాడుతున్నారు. మేము ఒక సైడ్ ఇక్కడ మిర్చి మజ్జీకి ఇంకా బాగా అన్ని లోపల ఉన్నాయి ఆ సీడ్స్ అన్నీ తీసేసి అన్నీ రెడీ చేసి పెడుతున్నాము. మా ఫ్రెండ్ లోపల పెట్టే స్టఫింగ్ని రెడీ చేసింది. కట్ మిర్చి బజ్జీ ఇప్పుడు దాకా నేను తినిందే లేదు ఇక్కడ యుఎస్లో, బట్ తను చేసింది అంత సూపర్గా ఉన్నింది. ఇంకొక సైడ్ కార్న్ అంతా కుక్ అవుతుంటే అందరికి ఇస్తున్నారు, పిల్లలందరూ తింటూ ఉన్నారు. మేము ఒక సైడ్ బజ్జీకి రెడీ చేస్తూ ఉన్నాము. బజ్జీ చేస్తామని ప్లాన్ చేసుకొని అన్నీ తెచ్చుకున్నాము. శనగపిండి, ఆయిల్, ఇంకా కావాల్సిన స్టఫింగ్ కావాల్సిన పుదీనా ఆకులు అన్నీమే అందరూ ప్లాన్ చేసుకొని తెచ్చుకున్నాము. ఇంకా తను మిర్చి బజ్జీ వేస్తూ ఉండింది. అసలు వేగుతుంటేనే అంత బాగా మంచి స్మెల్. ఇంకా దాన్ని ఒక్కసారి కుక్ చేసి కట్ చేసి మళ్ళీ కుక్ చేసి తీసింది. ఇప్పుడాకా నేను కట్ మిర్చి బజ్జీ చేసిందే లేదు, తను చేసే చూశాను. చాలా టేస్ట్ భలే ఉన్నింది. అప్పటికే ఫినిష్ అయిపోయింది, పిల్లల నుంచి అందరమే తిన్నారు కట్ మిర్చి బజ్జీ. అసలు స్పైసీయే లేదు, అంత బాగునింది. డిన్నర్కి ఇంకా మధ్యాహ్నం పెట్టిన కొంచెం పప్పు చారు ఉన్నింది, పిల్లలకంతా పెట్టేసి కర్డ్ కూడా ఉన్నింది. సో కావాల్సిన వాళ్ళు అన్నీ తినేసాము. ఇంకా నైట్ క్యాంప్ ఫైర్ వేసుకుని కూర్చున్నాము. సో కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో కొంతసేపు అలా క్యాంప్ ఫైర్లు అందరూ మాట్లాడుకుంటూ మా క్యాంపింగ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరందరూ కూడా నాతో పాటు నా క్యాంపింగ్ని ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.